ఓం నమశివాయ. 13వ రోజు శ్రీ కార్తీక మహాపురాణం. దుర్వాస, బ్రాహ్మణుడవైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఓం నమశివాయ. శ్రీ కార్తీక మహాపురాణం 13వ రోజు పారాయణం. 13వ అధ్యాయం. దుర్వాస, బ్రాహ్మణుడైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై పయోపవిష్ణునిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై ఉన్నాడు. నా సుదర్శన చక్రం తన కారణం గాని నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు. రాజైనందుకు గాను గో బ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా విప్రుడవైన నీకు విపత్తు కలిగించినందుకు ఎంత బాధగాను ఉన్నాను. రాజు దండనతోనే ధర్మ పరిపాలనను చేయాలి, కానీ బ్రాహ్మణుని మాత్రం దండించకూడదు. దోషి అయిన బ్రాహ్మణుని వేద విధులు, సత్యధర్మ నిరతులు, లోభదంద శూన్యులు అయిన బ్రాహ్మణుడు మాత్రమే దండించాలి. బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయశ్చిత్తమును చేసుకోనప్పుడు ధనహరమును లేదా వస్త్రహరమును, స్థాన భ్రంశతత్వం మొదలైనటువంటి విధులతో బ్రాహ్మణుడు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించకూడదు. తాను స్వయంగా బ్రాహ్మణుడు చంపినా, తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడినా, ఇతరులచే తాను చంపించినా కూడా బ్రహ్మ హత్య పాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు, బ్రాహ్మణుడు అయిన నీకు తన వల్లనే ప్రాణాపాయకరమైనటువంటి సుదర్శన వేద కలిగినందుకు హిన్నుడై ఉన్నాడు. కాబట్టి నువ్వు తక్షణమే అంబరీషుని దగ్గరికి వెళ్ళు, తద్వారా మీ ఇద్దరికి కూడా శుభం జరుగుతుంది అని విష్ణువు చెప్పగానే దుర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరించబడింది. భయాగ్రస్తుడైనటువంటి దుర్వాసుని అతని మీదకు రానున్న సుదర్శనాలన్నీ చూడగాని అంబరీషుడు ఆ చక్రానికి ఎదురెళ్ళి, ఓ సుదర్శన చక్రమా, నన్ను మన్నించు, భయభ్రాంతుడైన వాణిని, అందున బ్రాహ్మణుడు ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కదా అంటూ ధనుర్ధారమై ఇంకా ఇలా చెప్పసాగాడు. ఆగు, ఓ విష్ణు చక్రమా, ఈ బ్రాహ్మణ వధ నీకు తగదు. చంపడమే ప్రధానం అనుకుంటే నన్ను చంపు. ఈ దుర్వాసను వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధంగానే ఉన్నాను. రాజులకు యుద్ధమే ధర్మం గాని యాచన చేయడం ధర్మం కాదు. విష్ణు యథార్థమైన నీకు నాకు దైవ స్వరూపానివే గనుక నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు. అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదిరించక తప్పదు. నిన్ను జయించగలిగినదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలియను. అయినా నా బలక్రమ పరాక్రమాలను కూడా ఒకసారి రుచి చూడు. మరి కొన్నాళ్ళ పాటు ఈ శ్రీహరి హస్తాలలో బ్రతికి ఉండదలుచుకుంటే శరణాగతుడైన దుర్వాసును వదిలిపెట్టి వెళ్ళిపో, లేదంటే నిన్ను ఖచ్చితంగా నేల కూలుస్తాను అని క్షేత్ర ధర్మపాలకులై తనకి దుర్వాసునికి మధ్య ధనుర్ధారి అయి నిలబడి అంబరీషుని ఆప్యాయంగా చూసి అతన ధర్మ నిర్వహణను మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలుకసాగింది. అంబరీష, నాతో యుద్ధమంటే సమరం అనుకుంటున్నావా? మహాబల మదత్తులైన మధుకైటబుల్ని, దేవతలందరికీ అజేయుడైన మరేంద్రరావు రాక్షసుల్ని అవలేలగా నాశనం చేశాను నేను. ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడడానికైనా సమస్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మ రుద్ర తేజమూర్తి అయిన ఈ దుర్వాసునుడు ఇప్పుడిలా దిక్కులేక దీనుడై అవస్థ పడుతున్నాడంటే అది నా ప్రతాపమేనని మర్చిపోకు. ఉభయ తేజసంపన్నుడైన దుర్వాసునుడే నాకు భయపడుతుండగా కేవలం క్షత్రియ అహంకార కారణమైన ఏకైక శివ తేజమూర్తివి నువ్వు. నువ్వు నన్నేం చేయగలవు? క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలే గాని ఇలా యుద్ధానికి దిగి నాశనం కాకూడదు. విష్ణు భక్తుడు కాబట్టి ఇంతవరకు నిన్ను సహించాను. లేనిపోని బేరాలకు పోయి వృధాగా ప్రాణాలను పోగొట్టుకోకు. ఈ మాటలతో అంబరీషుడి కళ్ళు ఎరిపెక్కాయి. ఏమిటి సుదర్శన, ఎక్కువగా మాట్లాడుతున్నావు? నా దైవమైనటువంటి హరి ఆయుధమని ఇంతవరకు ఊరుకున్నానే కానీ, లేకుంటే నా బాణాలతో నేనెప్పుడో 100 ముక్కలు చేసి ఉండేవాడిని. దేవ బ్రాహ్మణులైన స్త్రీలు, శిశువుల మీద, ఆవుల మీద నేను బాణప్రయోగం చేయను. నువ్వు దేవతవైన కారణంగా నేనింకా నా క్రూర నారా చఘాతాలను రుచి తెలియపరచలేదు. నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలుంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి ధర్మయుతంగా పురుషారు రూపంగా యుద్ధం చేయి అంటూ
ఆ సుదర్శనం యొక్క పాదాలపైకి ఏకకాలంలో 20 బాణాలు వేశాడు అంబరీషుడు. అతని పౌరుషానికి ధర్మరక్షణ దీక్షలో దేనికైనా జంకని క్షాత్రానికి సంతోషించిన సుదర్శన చక్రం స్వరూపితమై దరహాసమును చేస్తూ, రాజా, శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నిన్ను నియంత్రించాడు, కానీ నీతో కయ్యానికి కాదు. పరీక్షించేందుకెలా ప్రసంగించానే కానీ విష్ణు భక్తులతో నేనెప్పుడు విరోధపడను. నీ కోరిక ప్రకారమే శరణాగ్నుతుడైనటువంటి దుర్వాసుని వదిలేస్తున్నానని చెప్పి అంబరీషుడిని ఆలింగనం చేసుకున్నాడు. అంతటితో అంబరీషుడు ఆనందితుడై, సుదర్శన, నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు. భక్తులను పాలించడంలోనూ రాక్షసులను సంహరించడంలోనూ విష్ణుతుల్య ప్రకాశమానము ప్రాణప్రయాయ కష్టహరణశీలము అయినటువంటి నీ ఉత్కృష్టుడికివే నా వందనాలు, నా నమస్కారాలు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు. సంతసించిన సుదర్శనుడు అంబరీషుని లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యుడయ్యాడు. కలియుగ కార్తీక మాసంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివినా విన్నా అనేక భోగ భాగ్యాలు అనుభవించి అంత్యాన ఉత్తమ గతులని పొందుతారని ఇతిహాసాలు పురాణాలు చెప్పసాగుతున్నాయి. ఇంతటితో 13వ అధ్యాయం సమాప్తం. ఓం నమశివాయ. ఓం నమశివాయ.